హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హార్వెస్ట్ అయితే కడుపు నిండిపోయే హార్వెస్ట్. సీరియస్లీ ఇది చూసాక నాకైతే ఆకలి వేయటం మానేసింది. డిన్నర్ చేయాల్సిన పని లేదు ఇంకా. అంత హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. చిన్న పిందిగా ఉన్నప్పటి నుంచి ఇది ఎప్పుడు పెరుగుతుందా అని ఆల్మోస్ట్ 2 వీక్స్ నుంచి వెయిట్ చేస్తున్నామేమో. ఇంకా ముదిరిపోతుందేమో అని చెప్పి ఈరోజు అయితే హార్వెస్ట్ చేసేసాము. అండ్ దీన్ని చూసుకుంటూ ఇంకా పక్కనే ఉన్న జుకినీని పట్టించుకోవడం మానేసాము. అది వచ్చిందని కూడా మేము రియలైజ్ అవ్వలేదు. అది కూడా ఇంకా సొరకాయంతలా తయారైంది, చాలా పెద్దగా అయిపోయింది. ఇంకా దాన్ని కూడా వదిలితే ముదిరిపోద్దేమో అని చెప్పి దాన్ని కూడా హార్వెస్ట్ చేసేసాము. ఈరోజు అనుకోకుండా అయితే 2 హార్వెస్ట్లు అయిపోయాయి అన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ఇంకా టమాటో ప్లాంట్స్ పరిస్థితి అయితే ఘోరం అన్నమాట. ఈ టొమాటోస్ వెయిట్కి ఆపలేక ఇంకా మొత్తం అయితే పడిపోయే మొక్కలన్నీ కింద నుంచి వేళ్ళంతా బయటకు వచ్చేసి మట్టి కూడా చీల్చుకున్నట్టు మట్టి బ్రేక్స్ వచ్చేసి మొత్తం టొమాటో ప్లాంట్స్ని ఇలా పడిపోయాయి. టొమాటోస్ వెయిట్కి మేము కేజీస్ కూడా పెట్టాము, స్టిల్ అవి ఆపలేదు. బట్ ఏమీ చేయలేకపోయాం, ఎందుకంటే ఎటువంటి టూల్స్ మా దగ్గర లేవు. ఏమన్నా కడదామంటే స్టిక్స్ ఏం లేవు. సో ఇంటికి వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు దీన్ని అంతా సెటప్ చేయాలి. కొంతవరకు వెయిట్ అన్నా తగ్గుతుందని చెప్పి కొంచెం పండినా సరే టొమాటోస్ అన్నీ తీసేసాను అన్నమాట. ఇవి కొంచెం ప్లాంట్స్ బాగానే ఉన్నాయి, కానీ స్టిల్ వెయిట్కి ఇవి కూడా పడిపోతాయేమో అని చెప్పి మిగతా ప్లాంట్స్ కూడా అన్ని టొమాటోలు మ్యాక్సిమం కొంచెం పండినా కానీ తీసేసాను. మెయిన్లీ ఆ వెయిట్కి పడిపోతాయేమో అని చెప్పి ఇలా హార్వెస్ట్ చేసేస్తాను అనమాట. ఎవ్రీ టైమ్ ఇంటికి తీసుకెళ్ళాక బయట పెట్టుకుంటే ఇంకా అవి పండిపోతాయి కదా ప్రాపర్గా. సో ఇంకా చెట్లకు ఉండాల్సిన అవసరం లేదని కొంచెం యెల్లో కలర్ వచ్చినా సరే అలాంటివన్నీ హార్వెస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఆనియన్స్ అయితే చాలా రోజుల నుంచి హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇదైతే అక్కి తలంత ఉంది. యాక్చువల్లీ ఒకరోజు చికెన్ కర్రీకి అవుతుందేమో, ఇంత పెద్దగా తయారైంది. చాలా రోజుల నుంచి హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే మేము స్ప్రింగ్ ఆనియన్స్ హార్వెస్ట్ చేసాం కదా, అప్పటి నుంచి ఇంకా గ్రీన్ ఆనియన్స్ ఏం రావట్లేదు, మొత్తం ఎండిపోతున్నాయి అన్నమాట. ఇంకా వేస్ట్ కదా, గార్డెన్లో ప్లేస్ కూడా వేస్ట్ అని చెప్పి తీసేద్దాం అనుకున్నాము. కాకపోతే ఎవ్రీ టైం కుదరట్లేదు. సో ఈరోజైతే మొత్తం హార్వెస్ట్ చేస్తాను. హార్వెస్ట్ చేశాక జనరల్గా అక్కడే ఎండలో పెట్టుకుంటే మంచిది. అవి ఎండితే కుళ్ళిపోకుండా ఉంటాయి అన్నమాట, లేదంటే ఇంటికి తీసుకొచ్చామంటే వెంటనే కుళ్ళిపోతాయి. సో ఇంకా హార్వెస్ట్ చేశాక అక్కడే వదిలేసామన్నమాట. సో ఎవరైనా తీసుకునే ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే మా గార్డెన్ గేట్స్ ఎప్పుడు ఓపెనే ఉంటాయి. బట్ స్టిల్ ఎవరికి కావాల్సినంత తీసుకొని మనకు కావాల్సినంత విడిచిపెడితే చాలన్నట్టు మేము అక్కడే వదిలేసాము గార్డెన్లో. ఈ కొన్ని మాత్రం ఇంటికి తీసుకొచ్చాం. సో అదనమాట ఈరోజు హార్వెస్ట్. వీటితో పాటు ఒక కొంచెం కొత్తిమీర, ఇంకా ఒక బెండకాయ చిన్నది వచ్చింది, అది కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. ఈరోజు హార్వెస్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మేమైతే చాలా చాలా హ్యాపీ. ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.